కోనసీమ ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ ఐపోలవరం మండలం ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో విజ్ఞాపన దీక్ష నిర్వహించారు. మమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణలు విజ్ఞాపన దీక్షలో పాల్గొని కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలంటూ తమ మద్దతును తెలియజేశారు. ముఖ్యంగా నేను మీ అందరికీ విన్నపం, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో సంబంధించిన ఆయన కాదు. ప్రపంచ దేశాలు గౌరవించబడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం మరి ప్రపంచ దేశాలు పొగిడిన ఆ మహనీయుడు మనం ఎంత చేసినా కూడా తక్కువే. మరి అలాంటి మహనీయుడికి మరి తూర్పుగోదావరిలో అమలాపురం పార్లమెంటుని మరి అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో దానికి జనసేన పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు మీకు జనసేన పార్టీ తరఫున మీకు ప్రకటిస్తా ఉన్నాం. మీరందరూ అనకుండానే మన జిల్లా మీటింగ్లో 5వ తారీఖున మేమందరం కూడా మన కోనసీమ ఈ ప్రాంతానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయమని చెప్పేసి మొట్టమొదటిగా నేను జిల్లా అధ్యక్షులకు చెప్పడం, వారు అది వెంటనే మరి జిల్లాకి అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాగా నామకరణం చేస్తూ తీర్మానం చేయటం, జిల్లా మొత్తం యావత్తు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు మొత్తం అందరి సమక్షంలో మరి ఆ పేరుని నా మరి మేము మరి ఏకగ్రంగా తీర్మానం చేసి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఎస్సీ సోదరులు, అలాగే మత్స్యకార సోదరులు, అలాగే బీసీ సోదరులు, అన్ని కులాల కోసం నిరంతరం ఆలోచించి మరి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుని ముందు వరుసలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయనకు పాదాలు వందనం చేస్తా ఉన్నాను ముందు ముఖ్యంగా. ఎందుకంటే చాలా సంతోషంగా ఆయన ప్రతి విషయాన్ని కూడా బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మన సోదరుడు ఎమ్మెల్యే గారు పొన్నాడు సతీష్ కుమార్ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ అధికార పక్షం, ఎందుకంటే ముఖ్యంగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కనుక మేము చెప్పగలిగినోళ్ళని తప్ప చేసేవాళ్ళం కాదు. ఇది తెలుగుదేశం అయినా జనసేన అయినా అలాగే సిపిఎం అయినా బీజేపీ అయినా అధికార పక్షంలో ఈవేళ మన కోనసీమలో మన అమలాపురం పార్లమెంట్లో 6 కాన్స్టిట్యూన్సీల్లో మరి అధికార పక్షం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరికీ కూడా విజ్ఞప్తి. అలాగే ఇద్దరు కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర మంత్రులు కూడా ఉన్నారు. వారు తలుచుకుంటే ఈ జిల్లాకి అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాగా ప్రకటించడం అనేది చాలా సులువైన పనిగా, ఇది ఎంతమాత్రం కూడా కష్టం కాదు. వారందరికీ కూడా నేను పేరున మరి కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా ఈ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా దీన్ని సాధించగలిగిన మరి పరిస్థితి అధికార పక్షంగా ఉంది కనుక వారు ఎక్కువ కృషి చేసి ఈ ప్రయత్నాన్ని ఫలించేలా చూడవలసిన బాధ్యత మరి ఎక్కువ తీసుకోవాలని, అలాగే మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ఎప్పుడూ కూడా ఈ కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాగా మరి పెట్టేదానికి మేము పూర్తి మద్దతు ఏ కార్యక్రమానికైనా సరే మేము ముందుండి మేము రావడానికి ఎప్పుడు కూడా మీకు నిరంతరం కూడా మీకు అందుబాటులో ఉంటామని, అలాగే మీ అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన జేఏసీ సభ్యులకు అలాగే ఇక్కడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా బాబు అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన ఆయన కాదు. ఈవేళ నేను ఈ స్టేజ్ మీద ఎలా మాట్లాడుతున్నానంటే ఆయన ఇచ్చిన హక్కు, ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో నాకు పొందుకొచ్చిన అధికారం మాత్రమే అని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియపడుతున్నాను. అలాగే ఎక్కువ సమయం అయింది కనుక మేము ఎంత చెప్పినా కూడా ఒకటే మాట, ఇక్కడ ఖచ్చితంగా ఇది ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి చేయవలసిన పని కాదు, ఇక్కడ రాష్ట్రంలో జరిగే పని కనుక ఈ 6 కూడా ఖచ్చితంగా సీఎం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఈ పేరును సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వారందరికీ పేరు పేరున హృదయపూర్వకం మరి నమస్కారం చేసుకుంటూ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఉన్నాను. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జిల్లా నామకరణం చేయాలని చెప్పి విజ్ఞాపన దీక్ష
ఏర్పాటు చేసిన జేఏసీ సభ్యులకి, అంబేద్కర్ గారి అభిమానులకి, నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ, మరి వైఎస్ఆర్ ప్రభుత్వం కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మన జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, ఆ మహనీయుడి పేరు మన జిల్లాకి పెట్టమంటాం చాలా న్యాయం, న్యాయమైన పోరాటం చేస్తారు. దానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తాం, పూర్తి సహకారం కూడా చేస్తాం. ఎందుకంటే కూర్చున్నారు, తప్పనిసరిగా మన ప్రాంతానికి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఈ జిల్లాకి వచ్చే విధంగా అన్ని విధాల అన్ని రకాలుగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి చేయగలిగిందంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరం కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా మనకు మద్దతు ఉంది. మనం మాట్లాడేటప్పుడు, ఇక్కడ వక్తలు మాట్లాడేటప్పుడు కూడా నేను ఒకటి రెండు సార్లు చెప్తున్నా, ఎవరిని కించపరిచే విధంగా కానీ, ఎవరు మనసును నొచ్చుకునే విధంగా కానీ, ఇతర సామాజిక వర్గాల పట్ల మనం అనుచిత వాక్యలు దయించి ఎవరు చేయదు. ఎందుకంటే నేను నేను అమలాపురంలో చూశాను, గమ్మున అక్కడ మాట్లాడి వాళ్ళ ఆవేశంతో కొంతమంది మనోభావాలు దెబ్బతీసి ఇలా మాట్లాడుతున్నారు. అట్లాంటి మాట్లాడడం సమంజసం కాదు. ఇవాళ అంబేద్కరీయులు అంటే ఇవాళ సమాజంలో మనకు ఒక గొప్ప గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి యువకుడు, యువతి యువకులందరూ కూడా మనం మెలగాలి. ఎవరు ఒకరు ఇద్దరు ఉంటారో వాళ్ళ గురించి మనం పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. మనందరం కూడా ఇవాళ గొప్ప ఆత్మాభిమానం, గొప్ప గౌరవంతో సమాజంలో ఇవాళ తిరగలుగుతున్నాం అంటే ఆ మహనీయుడు దైవలు కాబట్టి, దయచి ఆ మహనీయుడికి తావంపులు తెచ్చే విధంగా కానీ, ఆ మహనీయుడి గురించి ఇతరులు తప్పుగా మాట్లాడుకునే విధంగా కూడా మన ప్రవర్తన కానీ మన నడవడికి కానీ ఉండకూడదని చెప్పి ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములందరికీ, ఎందుకంటే మీరందరూ నా కుటుంబం అని భావిస్తున్నారు కాబట్టి. మిత్రులారా, ఈ ప్రాంతం గురించి చెప్పాల్సిన నాయకత్వం గురించి, ఉద్యమాల గురించి చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా అనేక కులాల వారు ఐకమత్యంగా చూపించి ఏకైక మండలం నుంచి కోనసీమలో ఐ పలవరం చేస్తున్నాం. కృష్ణరాజు గారు, ఎమ్మెల్యే అయినప్పుడు, బివి రమణ గారు ఉన్నప్పుడు, రాజకీయంగా రాజులు ఎస్సీలు అందరూ కూడా కలిసి ఏకదాటిగా ప్రయాణించిన అన్ని కులాలు కూడా, కాపులు కూడా. అందుచేత మీ అందరికీ చెప్పి దానికి కారణం ఏంటంటే ఒక్కటి ఉన్నది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టారు, గొడావరి నది మహారాష్ట్రలో పుట్టింది. ఈ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ఈ గొడావరి దాని గొడవ తీసుకొచ్చి అటు ఇటు పెట్టి మధ్య పెట్టింది మిమ్మల్ని. అవతల ఎవరిలో వచ్చే మధ్య పెట్టింది మిమ్మల్ని. అటు అంబేద్కర్ స్ఫూర్తి, ఇటు అంబేద్కర్ స్ఫూర్తి. ఎటు చూసినా అంబేద్కర్ స్ఫూర్తి రావడానికి ప్రధాన కారణం గొడావరి యొక్క పాయలు, గొడావరి యొక్క నది అని అందరికీ మనకు చెప్తారు. మిత్రులారా, నేను డైరెక్ట్ వచ్చేది ఒకే ఒక నిమిషం మాట్లాడతా. డాక్టర్ బాబాసాహెబ్ ఎందుకంటే నర్సుకు చేరు మాట్లాడారు, అంటే నిజంగా బీవీ రమణ గారు గుర్తించారు స్పీచ్ అతిశయోక్తి కాదు, చాలా బాగా మాట్లాడారు అని సుచుడే. అయినా ఏంటంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ముఖ్యంగా మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నామకరణం ఈ ప్రాంతానికి ఎందుకు పెట్టాలి? We having a reason, a scientific reason, శాస్త్రీయ రీజన్ చెప్తున్నాను. ఏంటంటే అంబేద్కర్ కి కోనసీమ వాసులకి అతి దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది, అవినావ సంబంధం ఉంది అంబేద్కర్ కి మరకండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈస్ట్ గోదావరి తీసుకొచ్చిన మహనీయుడు నందనారహరి, ఆయన వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అయినప్పుడు కూడా ఆయన ఢిల్లీలో వచ్చి ఉద్యోగం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు దండు పట్టుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టుకోండి రోజులు కూడా. వాళ్ళు అది చూసినంత ఆయన ఏమంటే అంబేద్కర్ రొత్తు గారిని పిలిచి సెక్రటరీ, ఏంటి అబ్బాయి ఎవరు ఏ సంగతి ఏంటంటే ఇది వెస్ట్ గోదావరి అని చెప్పారు. అది ఏంటబ్బాయి నీకు ఏం సంగతి ఏం కావాలి నా దగ్గర అంటే నాకు ఏం అక్కర్లేదండి, నాకు ఇష్ట గోదావరి అయినా మిమ్మల్ని ఆరాధ్య దేవుడిగా పూజించే ధనం ఈస్ట్ గోదావరిలో ఉన్నారు, తూర్పు గోదావరిలో ఉన్నారు, అందుచేత మీరు తూర్పు గోదావరి జిల్లా పర్యటన చేయాలి అని అన్నారు. అప్పుడు ఆయన దీనికి రెండో ప్రపంచ యుద్ధ ప్రసారంగా నియమించి, ఎందుకంటే ఎక్కడికైనా
గవర్నమెంట్ రాయితీ రావడానికి అని నియమించి నువ్వు డేట్ డిసైడ్ చేస్తే 1944 సెప్టెంబర్ 28 ఏంటి జనరేటర్ మాట్లాడతారు కదా సర్పంచ్ గారు మన తూర్పుడి చక్రం గారి మీద తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే కొందరగిరి సర్పంచ్ కొందరగిరి ప్రజలు కూడా మరి అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అలాగే మన తెలగొప్ప పంచాయతీ కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే టీకొత్తపల్లి పంచాయతీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాగా కోనసీమ జిల్లా పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది. ఎదురులేక అర్జున్ రాజు గారు సర్పంచ్ గారు వారు కూడా మరి తీర్మానం చేసి వచ్చి మన ఎమ్మెల్యే గారి చేతులకు ఇచ్చినారు. అలాగే పాతంజలం సర్పంచ్ మన వివేకానంద గారు కూడా తీర్మానం చేసి అంబేద్కర్ జిల్లాగా పెట్టాలని తీర్మానం చేశారు. అలాగే మన పంచాయతీలన్నీ కూడా మరి మిగతా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు హైకోర్ట్ మండల బంధు